హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు గ్రూప్ టూకి సంబంధించి కేసులపై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. గ్రూప్ టూ కేసులపై వాదనలు అయితే పూర్తయినట్లుగా సమాచారం. అయితే మనకు హైకోర్టు అనే తీర్పు అయితే వెలువరించలేదు, తీర్పుని మనకు వాయిదా వేసినట్లుగా అప్డేట్ అయితే ఉంది. ఓకే, సో దీనికి సంబంధించి మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, దీన్ని మనం పరిశీలన చేద్దాం. గ్రూప్ టూ పోస్టుల భర్తీ వివాదన తీర్పును హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. రాష్ట్రంలో 1032 గ్రూప్ టూ పోస్టుల భర్తీకి 2015 డిసెంబర్ 30 ప్రభుత్వ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. తర్వాత 2016 సెప్టెంబర్లో మరో అనుబంధ నోటిఫికేషన్ అయితే ఇచ్చి పరీక్షను అయితే నిర్వహించింది. 600 ప్రశ్నలకు పరీక్ష నిర్వహించగా ఇందులో 19 ప్రశ్నలు వివాదాస్పదం కావడంతో మూల్యాంకనం చేయలేదు. ఓఎంఆర్ షీట్లో వైట్ను వాడిన వారివి, డబుల్ బబ్లింగ్ చేసిన వారివి, వ్యక్తిగత వివరాలు తప్పుగా రాసిన వారి జవాబుపత్రాలను కూడా మూల్యాంకనం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు అయితే హైకోర్టుకి అయితే వెళ్లారు. విచారించిన సింగిల్ జడ్జ్ డబుల్ బబ్లింగ్ చేసిన వారందరి జవాబుపత్రాలను మూల్యాంకనం నుంచి మినహాయించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాలపై డబుల్ బబ్లింగ్ చేసిన అభ్యర్థులు ధర్మాసనానికి అయితే అప్పీల్ చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది రామచంద్రరావు వాదించారు, ఇండివిజువల్ లెటర్లు సరైన సూచనలు చేయకపోవడం వల్లే వ్యక్తిగత వివరాలు అనేది నమోదు చేయడంలో తప్పులైతే దొరలాయని, వాటిని సవరించుకోవడం కోసమే పిటిషనర్లు డబుల్ బబ్లింగ్ చేశారని చెప్పి అన్నారు. దీన్ని సాగా చూపి పిటిషనర్ల జాబితా నుంచి పక్కన పెట్టితే ప్రతిభకు అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇరు పక్షాల వైపు కూడా వచ్చిన వాదనలు అయితే హైకోర్టు వినడం జరిగింది. తీర్పు అయితే మాత్రం మనకు వాయిదా వేశారు. తీర్పు వచ్చిన వెంటనే మీకు మరొక అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే, తెలంగాణకు సంబంధించి ఇటువంటి ముఖ్యమైన సమాచారం వచ్చినా సరే ఖచ్చితంగా వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి కూడా షేర్ అనేది చేయండి. చాలామందికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. థ్యాంక్ యూ.